డాక్టర్ గారు ఈ ప్రశ్నని స్వప్న అడుగుతున్నారండి. నేను ఎంబీఏ చదువుకొని ఈ మధ్యనే ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఆఫీస్లో పని విషయంలో నాకే సమస్యలు లేవు, కానీ నా పై అధికారి హోదాలో ఉన్న ఒక వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతని వయసు 45 వరకు ఉంటుంది. మా చుట్టూ ఎవరూ లేనప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గురించి, నా హెయిర్ స్టైల్ గురించి ఏదో ఒక కమెంట్ చేస్తున్నాడు. రోజు చుడిదార్లో వెళ్లటం నాకు అలవాటు. ఒకరోజు నేను చీర కట్టుకొని వెళ్తే నాకు షాక్ అనిపించేలా కమెంట్ చేశాడు. అతన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు. ఆఫీస్కి కొత్త అవటం వలన ఎవరికి చెప్పాలో తెలియటం లేదు. ఇంట్లో చెప్తే జాబ్ మానేయమంటారని భయంగా ఉంది. ఈ సమస్య నుండి బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మీ జాబ్కి మీ డిగ్నిటీకి మధ్య జరుగుతున్న పోరులో మీరు స్టక్ అయి ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ పేరెంట్స్కి మీ ఇంట్లో ఇవన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో కూడా ఇంకెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాటర్ని మీరు మీ మధ్యలో ఆయన మధ్యలోనే క్లోజ్ చేయొచ్చు. సో స్టార్ట్ సున్నితంగా చేయండి. ఆయనకి సజెషన్ ఇవ్వండి, నేను ఆఫీస్కి పని చేసుకోవడానికి వస్తున్నాను, పర్సనల్ కామెంట్స్ కోసం రావట్లేదు అనేది చాలా సున్నితంగా, చాలా డీసెంట్గా ఆయనకు ఒక మెసేజ్ డెలివర్ చేయండి. ఆ మనిషి ఆ మెసేజ్ అర్థం చేసుకొని వెనక్కి తగ్గాడే ఓకే, తగ్గకపోతే ఆ మెసేజ్ ఇంటెన్సిటీని పెంచండి, ఆయనను గట్టిగా పుష్ బ్యాక్ చేయండి. ఎంత పుష్ బ్యాక్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ మనిషి సిగ్గు లేకుండా మీ వెంట పడితే, దెన్ మీ ఆఫీస్లో ఉన్న హెచ్ఆర్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వేరే అధికారులకు కానీ చెప్పి ఆయనని రిప్రిమాండ్ చేయండి. ఖచ్చితంగా మీ డిగ్నిటీని మీరు చేతిలోకి తీసుకోండి. ఇందులో మీరు చేయబోయే తప్పేమీ లేదు. ఒకవేళ ఈ ఆర్గనైజేషన్లో మీకు సేఫ్ అనిపించకపోతే, ఆల్రెడీ మీరు వేరే ప్లేసెస్లో జాబ్స్ ఎత్తుక్కోవడం మొదలెట్టండి. ఆ జాబ్స్ ఎత్తికే ప్రక్రియలోనే ఇక్కడ మీరు ఈయనని పుష్ బ్యాక్ చేయాల్సిన పని కూడా చేయండి. రెండు ప్యారలల్గా చేయండి, సో దట్ ఏ పాయింట్లో కూడా నేను ఇట్లా చేస్తున్నందుకు నా జాబ్ పోవచ్చేమో, పోతే మళ్ళీ నా పరిస్థితి ఏంటి అనే భయం వల్ల మీరు ఆగిపోకుండా ఉంటారు. సో మళ్ళీ సమ్మరీలో నేను చెప్పేది ఏంటి అంటే అండి, మీ డిగ్నిటీని మీరు కాపాడుకుంటే మీకు ఉద్యోగాలు బయట వేల కొద్దీ ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఉద్యోగాల కోసం మీ డిగ్నిటీని ఏమి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు.